గోపకృష్ణ జీకేటీవీ. సో ఈరోజు మనకు నాటక కార్యక్రమంలో కృష్ణదేవరాయలు గారు ఇక్కడ ఉన్నారు. సో మీరు గుంటూరు ఎంపీగా వైఎస్ఆర్సీపీ తరఫున సో ప్రిపేర్ అవుతున్నారు కదా సార్, మీ జర్నీ గురించి, రాజకీయాలకు మీ జర్నీ గురించి కొద్దిగా బ్రీఫ్ చేయగలరా? గుంటూరు జిల్లా ఇప్పుడు రాజకీయంగా ఎప్పుడూ కూడా చాలా చైతన్యవంతమైన జిల్లా. అక్కడ నుంచి ఎంతోమంది ఎన్జీ రంగారెడ్డి గారు కానీ లేదా కొత్త రఘురామయ్య గారు కానీ ఎంతోమంది జాతీయ స్థాయిలో కూడా పెద్ద పెద్ద నాయకులు వెళ్ళారు. అటువంటి జిల్లా నుంచి నేను వస్తూ ఉన్నాను. అలాగే రాజకీయ చైతన్యం అంటాం, అలాగే జిల్లా చాలా జిల్లా యొక్క జియోగ్రఫీ చాలా పెక్యులర్గా ఉంటుంది. ఒకవైపు కృష్ణానది ఉండటం వల్ల గోదావరి కోనసీమలో ఉన్నట్లు ఉంటుంది, ఇంకోవైపు నరసరావుపేట అటువైపు వెళ్తేనేమన్నా రాయలసీమ కనిపిస్తూ ఉంటుంది. అలాగే అర్బన్ ఏరియా, గుంటూరు మంగళగిరి అంతా అర్బన్ ఏరియా. సో మూడు టోపోగ్రఫీస్ కూడా ఒక జిల్లాలో కనిపించడం అనేది చాలా అరుదు. అటువంటి జిల్లా గుంటూరు జిల్లా మాది. సో ఏంటి ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుత దీనిలో సో తెలుగుదేశం ఏవో నడుస్తుంది కదండి, సో మీ మీ పోరాటాల్లో ఏమైనా ప్రత్యేక అంశాలను కొంచెం వివరిస్తారా? తెలుగుదేశం 2014లో 2014 ఎలక్షన్లో వాళ్ళు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చేటప్పటికి మెయిన్ కారణం ఎందుకు వచ్చింది అంటే ఆ రోజు రాష్ట్రం విడిపోయి ఉంది. రాష్ట్రం విడిపోయి ఉండటం వలన సరే చంద్రబాబు నాయుడు గారికి ఎక్స్పీరియన్స్ ఉంది కదా అని చెప్పి దాంతో ఆయనకి అధికారం అందించారు. ఆ రోజు అధికారం అందించి ఇప్పటికి 4 సంవత్సరాలు అవుతుంది, 4 సంవత్సరాలు దాటింది. దాంట్లో 600 పైగా ప్రామిస్ ఇచ్చారు ఎలక్షన్ టైంలో. 600 ప్రామిస్లో ఒక్క ప్రామిస్ కూడా నెరవేర్చిన పరిస్థితి ఈరోజు కనిపిస్తోంది. అలాగే ఎన్నో హామీలు, ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదు. అలాగే సంక్షేమ కార్యక్రమాలు చూడండి, సంక్షేమ కార్యక్రమాల్లో ఏ ఒక్కటి కూడా పూర్తిగా ప్రజలకు అందని పరిస్థితి కాదు. పెన్షన్స్లో ఏ గ్రామానికి వెళ్ళినా కనీసం 20-30 మంది పెన్షన్స్ అందక బాధపడుతూ ఉన్నారు. అలాగే ఇల్లు కట్టించామని చెప్తా ఉన్నారు, బుకాయి ఇస్తూ ఉన్నారు, ఇల్లు ఎంతమందికి ఇచ్చాం అంతమందికి ఇచ్చామని చెప్పి ఏ ఒక్క ఇల్లు కూడా ఇచ్చింది లేదు. ఇల్లు వాళ్ళు పాపం సొంత డబ్బులు పెట్టి కట్టుకుంటే, 160,000 డబ్బులు పెట్టి కట్టుకుంటే మేము గవర్నమెంట్ వైపు నుండి డబ్బులు ఇస్తామని చెప్పి ఒకరికి 30,000 ఇచ్చారు, ఒకరికి 40,000 ఇచ్చారు, మిగతాదంతా ఎగ్గొట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ఆరోగ్యశ్రీ మూలపడేశారు. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ ఒక 30-40% ఇస్తానని మిగతాది స్టూడెంట్ని కట్టుకోమని చెప్తా ఉన్నాను. అది పరిస్థితి ఈరోజు సంక్షేమ కార్యక్రమం. అభివృద్ధి గురించి చూస్తే అభివృద్ధి అనేది రాష్ట్రం విడిపోయేటప్పటికి 90,000 కోట్లు అప్పు ఉంటే ఇప్పుడు ఈ 4 సంవత్సరాల్లో 125,000 కోట్లు అప్పు చేశారు ఆంధ్రప్రదేశ్. కానీ అప్పు చేశారు సరే, అందరం అప్పు చేస్తాం, మీరు చేస్తాం, నేను చేస్తాం, అందరు చేస్తాం. అప్పు చేస్తే మనం ఏదో ఒక అసెట్ని బిల్డప్ చేయాలి, ఏదో ఒకటి కట్టాలి, ఒక ప్రాజెక్ట్ కట్టడము లేకపోతే ఒక ఇండస్ట్రీ పెట్టడం ఏదో చేయాలి. కానీ ఈ 4 సంవత్సరాలు ఒక ప్రాజెక్ట్ వచ్చింది లేదు, ఒక ప్రాజెక్ట్ పూర్తయింది లేదు, అలా అని చెప్పి ఒక ఇండస్ట్రీ కూడా పూర్తిగా వచ్చింది లేదు, కనిపించట్లేదు. అలాగే చివరిగా రాష్ట్రం విడిపోయింది అని చెప్పి కట్టుబడులతో వచ్చామని చెప్పి ఏదో ఆ రోజు కబుర్లు చెప్పి కొత్తగా మేము రాజధాని కడతాం అమరావతిలో అని చెప్పి అమరావతి అని చెప్పారు. ఇప్పటికీ ఒక ఇటుక పట్టలేదు, రాజధాని ఒక 10% కూడా అవ్వని పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో దీనిపైన ఎవరైతే పోరాడుతున్నారు అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ 4 సంవత్సరాల నుంచి కూడా దీనిపైన నిర్వినామంగా పోరాడుతూ ఉంది. అటు ప్రత్యేక హోదా వస్తేనే ఈ ఆంధ్ర రాష్ట్రం ఇండస్ట్రీ వస్తుంది, అలాగే ఈ ప్రత్యేక హోదా వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ రాష్ట్రం కుదుట పడుతుంది అని నమ్మి దాని గురించి మొదటి నుంచి కూడా పోరాటం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎన్నో దీక్షలు చేశారు, అలాగే యువబేరీలు నిర్వహించారు, యువతని ప్రత్యేక హోదా అవసరం గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇదంతా చేశారు. అలాగే యూ థింక్ యువర్ సక్సెస్ఫుల్ అంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేసే పాయింట్స్ అన్నీ బాగానే ఉన్నాయండి, కానీ మీరు దీన్ని వచ్చేసి జనాలకి చేరవేసే కార్యక్రమంలో ఎక్కడో గ్యాప్ ఉంది అని అన్నట్టుగా అనిపించింది లాస్ట్ టైము. సో ఇప్పుడు వచ్చేసి ఇప్పటికి లాస్ట్ 100 డేస్గా అన్న చేసే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. సో హౌ డూ యూ సీ దట్, ఈస్ ఇట్ రియల్లీ రీచింగ్ వేర్ ఇట్ సపోజ్ టు రీచ్? జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రజాప్రస్థానం పాదయాత్ర దాదాపు 200 రోజులు దాటింది, 2,500 కిలోమీటర్లు పైగా దాటింది. దాన్ని పాదయాత్ర ద్వారా ఆయన ఎన్నో లక్షల మంది కుటుంబాలను కలిశారు. కుటుంబాలు కలవటే కాకుండా వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకున్నారు, అలానే ప్రాబ్లమ్స్ తెలిసి వాళ్ళని దాన్ని ఎలాగోలా సాల్వ్ చేయడానికి ట్రై చేశారు. సాల్వ్ చేయడమే కాకుండా ఎవరైనా
నిరాశ నిస్పృహతో ఉంటాయి. ఈ 4 సంవత్సరాల్లో మనకి ఏమీ అవ్వలేదు, మనం అనుకున్నవి ఒక్క ప్రామిస్ కూడా నెరవేర్చలేదు అని నిరాశ నిస్పృహతో ఉన్న వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు చేవేసి వెన్నుతట్టి మన ప్రభుత్వం ఇంకొక సంవత్సరంలోనే వస్తూ ఉంది, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నవరత్న పథకాలు అని చెప్పి ఆయన 9 పథకాలను లాంచ్ చేశారు. చేసిన దానివి ప్రతి ఒక్కరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ పాదయాత్ర ద్వారా వాళ్ళని నిరాశ నిస్పృహతో ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తా దాని నుంచి బయటకు వచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అది ఒకవైపు చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకోవైపు కూడా పార్టీ వైపు నుంచి కార్యకర్తలు కానీ నాయకులు కానీ సమన్వయకర్తలు కానీ వారి వైపు నుంచి కూడా ఎన్నో దీక్షలు చేస్తూ ఉన్నారు, ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే వారి దగ్గర ఉంటా ఉన్నారు, వారికి సమస్యలను తీర్చే విధంగా అన్ని ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు, అన్ని రకమైన పోరాటాలు కూడా చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అపార్ట్ ఫ్రమ్ ద పాలిటిక్స్, ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ ఆస్క్ సమ్ పర్సనల్ క్వశ్చన్? సో నవేడేస్ యూనో లైక్ అంటే నేను పెరిగినప్పుడు, నేను చూసినప్పుడు 10-20 ఇయర్స్ బ్యాక్ పొలిటీషియన్ అంటే కొంచెం డిఫరెంట్గా ఉండేది. సో నవేడేస్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ మీరు కానీ యూ లుక్ సో యంగ్ అండ్ డైనమిక్ అండ్ వెరీ స్లిమ్. సో ఇట్స్ లైక్ నో లైక్ హౌ ఈస్ దిస్ పాసిబుల్? అంటే మా పాలిటిక్స్ 24 గంటలు బయట తిరుగుతారు, ఏవేవో తినుకుంటారు, ఏదేదో ఉంటుంది కదా. ఇన్ఫాక్ట్ ఫర్ అస్ ఆల్సో ఇక్కడ కూడా మనం వచ్చే కదిలేదు ఉండదు, సో శరీరాలు పెరిగిపోతుంటాయి కదా. సో హౌ ఈస్ దిస్ పాసిబుల్ ఫర్ సో? మొదటి దానికి యంగ్ అనే దానికి మాత్రం ఐ డోంట్ థింక్ ఐఎమ్ యంగ్ ఫర్ పాలిటిక్స్ ఇప్పుడున్న దానికి. ఎందుకంటే ఇండియన్ పాపులేషన్ మోర్ దెన్ 70% ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్ ఇస్ అబౌవ్ 35, బిలో 35. ఐఎమ్ అబౌవ్ 35 రైట్ నౌ. సో ఐఎమ్ నాట్ డోంట్ లుక్ లైక్ ఐఎమ్ 36. సో ఐఎమ్ అబౌవ్ 35. సో ఐఎమ్ నాట్ దట్ యంగ్ ఇప్పుడున్న పాపులేషన్ డెమోగ్రఫీ చూస్తే కనుక. ద అదర్ థింగ్ ఈజ్ మీరు మొన్న గుజరాత్ ఎలక్షన్ చూసుంటారు. గుజరాత్ ఎలక్షన్లో నరేంద్ర మోడీ గారు దాదాపు నిర్వినారంగా రాష్ట్రాన్ని బీజేపీ వశపరిచి 15 సంవత్సరాల నుంచి అక్కడైనా బీజేపీ వస్తుంది. దాంట్లో నరేంద్ర మోడీ గారిని గడగడలాడించింది ఎవరో 70-80 ఏళ్ళ వ్యక్తి కాదు, గడగడలాడించిన ముగ్గురు కూడా 25-25 ఏళ్ళు వాళ్ళే. యంగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఐ మీన్ టు సే ఇస్ ఇంత ఫిట్గా ఎలా ఉన్నారు? దిస్ నథింగ్ టు డూ విత్ ద పాలిటిక్స్, సో లైక్ ఇట్స్ అ పర్సనల్ క్వశ్చన్. సో ఇంత ఫిట్గా ఎలా ఇప్పుడంటే పాలిటిక్స్లో తిరుగుతూ లైక్ నో లైక్ యూ విల్ బి లైక్ నో లైక్ విల్ బి టైర్డ్ అండ్ ఈటింగ్ లాట్ ఆఫ్ డిఫరెంట్ ఫుడ్స్ కదా, సో అలా అడిగాను. సో దానికి పెద్ద ఏమీ ఉంటుంది అండి, కొద్దిగా వాట్ ఐ మీన్ ఇస్ లైక్ నో లైక్ మీరు తీసుకెళ్తారా పొద్దున్నే? ఐ గో ఫర్ ఎ రన్, ఐ గో ఫర్ ఒక కనీసం రోజు ఎవ్రీడే ఐ రన్ 5 కిలోమీటర్లను పరిగెడతాను, మినిమం 5 కిలోమీటర్లు అండ్ వర్కౌట్. సో దట్ యాక్చువల్లీ ఒక హాఫ్ అన్ అవర్ ఇఫ్ యూ వెన్ యూ రన్నింగ్ యూ బ్రీత్ వెల్, మనం ఎంతమంది వచ్చినా కానీ సమాధానం చెప్పగలం. ఎందుకంటే యూ ఫీల్ వెరీ రిఫ్రెష్డ్ అండ్ యూ ఫీల్ వెరీ కామ్. అలాగా ఐ యాక్చువల్లీ ఇఫ్ యూ నాట్ ఫిట్ లేకుండా ఉంటే కనుక త్వరగా ఇరిటేట్ అవుతాం, త్వరగా కోపం వచ్చేస్తూ ఉంటుంది. సో ఐ థింక్ వీ పెర్ఫామ్ బెటర్ విన్ యూర్ ఫిట్. సో అపార్ట్ ఫ్రమ్ ద జాగింగ్, సో డూ యూ డూ ఎనీ డైట్, ఎనీథింగ్ స్పెసిఫిక్ డైట్ సో దట్ యూ నో యూ డోంట్ సీ లైక్ మోర్ లైక్ మెయింటైనింగ్ 6 ప్యాక్స్? నథింగ్ లైక్ దట్. సో జస్ట్ యూస్ క్యాజువల్లీ, బట్ వీ కాంట్ డూ ఎనీథింగ్ లైక్ దట్ బికాస్ వీఆర్ ఆల్వేస్ ఇన్ పబ్లిక్, వీ ఆల్వేస్ హ్యావ్ టు ఈట్ అవుట్ సైడ్, సో వీ నథింగ్ లైక్ దట్. థ్యాంక్ యూ. ఓకే, సో ఇన్ జనరల్ డూ యూ వాంట్ టు కన్వే ఎనీథింగ్ టు ఎన్ఆర్ఐ అండి? సో లైక్ యూ సా దట్ ఫ్రమ్ యెస్టర్డే యూఆర్ ఇంటరాక్టింగ్ విత్ లాట్ ఆఫ్ పీపుల్. I already conveyed what I wanted to convey, but the main important thing is what I meant to say is like, you know, there's a lot of people well connected back there, so that there is a chance that, you know, they are influence them, right? Yeah, right now for all the NRIs you have to pull your sock up and you have to do something back for the country and the state. మీరందరూ ఇక్కడ ఉన్నారంటే, ఎన్ఆర్ఐస్ ఇక్కడికి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారంటే కనుక ఒక్క మీ ఒక్కరు దాంతో అయి ఉండదు, లేకపోతే మీ పేరెంట్స్ ఒక్కళ్ళు హెల్ప్ చేస్తేనే అయి ఉండదు. అక్కడ గవర్నమెంట్ హెల్ప్ చేస్తూ ఉంటుంది ఏదో విధంగా, అలాగే మిగతా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏదో విధంగా మీకు హెల్ప్ చేసి ఉంటారు. అంతమంది చేయటం వల్లే మీరు ఇక్కడ ఉండగలిగారు. సో మీ కుదిరిన దాంట్లో అంటే మనీ పరంగా కాదు, బట్ in different way, intellectual way or something like that, please try to give back to the country in some form or other, so that you feel connected also. You don't lose that connection, you maintain that connection in some way or other, whichever makes you happy, whichever makes you feel comfortable. Okay, thank you. Truly appreciate it. Thank you so much for your time, and thanks a lot. Gopi Krishna, GKTV. Thank you.